वर्ल्ड कूचिपुड़ी डांस डे फाउंडर भावना गार प्रस्तुत मन तो पाटुन्नारु ई सारी वर्ल्ड कूचिपुड़ी डांस डे नी एक्कड़ चेयबोतुन्नारु एला चेयबोतुन्नारु एंत मंदि तो ई सारी ई प्रोग्राम सेलिब्रेट चेयबोतुन्नारु अवन्नी आमे अडिगि तेलुसुकुंदाम। नमस्ते अंडि। नमस्ते। या त्वरलो वर्ल्ड कूचिपुड़ी डे वस्तोंदि, मीरे फाउंडर, मीरु पेट्टिनटुवंटि मी डे नी ఈసారి ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? అయితే ఈసారి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేస్తోందని విన్నాము, ఒకసారి మొత్తం డీటెయిల్స్ చెప్తారా? తప్పకుండా అండి. కూచిపూడి ఆర్ట్ అకాడమీ, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, తర్వాత జయహో భారతీయం, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈసారి ప్రపంచ కూచిపూడి నాట్య దినోత్సవాన్ని విజయవాడలో చేస్తున్నాము. అక్టోబర్ 14, 15, 16 మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ నడుస్తుంది. ప్రతి ఒక్క కూచిపూడి కళాకారిని లేదా కళాకారుడు ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో 3 రోజుల పాటు ఫ్రీ రిజిస్ట్రేషన్స్ మేము ఈసారి ఇవ్వడం జరుగుతోంది. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 8,000 మంది ఇంత కూచిపూడి కళాకారులు అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద ఒక ఉచిత అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్స్ ఉన్న వేదిక ఫస్ట్ టైం సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ కల్పిస్తుంది అని చెప్పడానికి నేను నిజంగా గర్వపడుతున్నాను. అలాగే మొట్టమొదటిసారిగా మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు సహకారం అందిస్తుంది. ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. ప్రభుత్వం ఈసారి ప్రపంచ కూచిపూడి నాట్య దినోత్సవాన్ని అనౌన్స్ చేయబోతోంది. సో నిజంగా మా అందరికీ పండుగ లాంటి విషయం. ముందే మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్క కూచిపూడి డాన్స్ టీచర్ వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్తో ఇక్కడ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే. వేదికను మేము కల్పిస్తున్నాము. అంటే ఇంత గొప్ప వేదిక నిజంగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఎక్కడ పర్ఫామ్ చేయాలన్నా ఎంతో కొంత అమౌంట్ స్టూడెంటే పే చేసుకోవాల్సిన సిచ్యువేషన్. కానీ మేము నిరుపేద కళాకారులకు సైతం అవకాశాన్ని ఇవ్వాలి, పెద్ద వేదిక మీద మంచి మంచి గురువులు ముఖ్య అతిథుల ముందు చేయాలి, చేయించాలి అనే ఉద్దేశంతో ఈసారి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ ఉన్నాము. కాబట్టి ఉదయం నుంచి వాళ్ళ డాన్స్ టీచర్స్ ఒక 10 మినిట్స్ పాటు వాళ్ళ వాళ్ళ పర్ఫామ్ చేసుకోవచ్చు. సాయంత్రం మాత్రం మేము రిలీజ్ చేస్తున్నాము ఒక 2 వీడియోస్. ఓహో. కూచిపూడి ఆర్ట్ అకాడమీ చెన్నై వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అంటే వెంపటి చిన్నసత్యం గారి ఇన్స్టిట్యూట్, అది ఆయన స్థాపించిన ఇన్స్టిట్యూట్. వాళ్ళ కోడలు వెంపటి శ్రీమయ్య గారు, ఆవిడ వాళ్ళ అమ్మాయితో వీడియోస్ రిలీజ్ చేస్తారు. సో ఆ వీడియోస్ నేర్చుకొని అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలి. అప్పటికప్పుడేనా మ్యామ్? వీడియో ముందే రిలీజ్ చేస్తాం కదా, నేర్చుకొని. ఓకే ఓకే. ఈవినింగ్ మనం పిలిచే గౌరవ అతిథుల ముందు ఈ 1,000 మంది అయితే 1,000 మంది, 2,000 మంది అయితే 2,000 మంది కలిసి ఈ ప్రదర్శన చేయబోతున్నారు. దీంతోపాటు ఇప్పటి వరకు ఒక టీచర్ ప్రాపర్ టీచర్ ట్రైనింగ్ క్యాంప్స్ అనేది జరగలేదు కూచిపూడి నాట్యానికి సంబంధించి ఈ విభాగంలో. అయితే దాన్ని కూడా ఏదైతే వెంపటి చిన్నసత్యం గారి ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ట్రైనర్స్గా ఉన్నారో లేకపోతే ఆ వాయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూచిపూడి నాట్య గురువుల్ని లేదా ఎవరైతే టీచర్ కావాలనుకుంటున్నారో అలాంటి సీనియర్ స్టూడెంట్స్ని వాళ్ళ చేత నేర్పించుకొని అలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. అంటే వాళ్ళ ద్వారా నట్టువాంగం క్లాసెస్, దాంతోపాటు చిన్న సత్యం గారు టీచింగ్ స్టైల్ ఎలా ఉండేది, ఆయన కొరియోగ్రఫీ అనేది వాళ్ళు చూసిన దగ్గరుండి చూసిన ఆయన స్టూడెంట్స్ ఇంకా బాగా చెప్పగలుగుతారు తెలిసిన వాళ్ళకంటే. అందుకని వాళ్ళతోనే నేర్పించాలనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొస్తున్నాం. ఇవి కూడా 3 డేస్ వర్క్షాప్ క్లాసెస్ నడుస్తాయి. దానికి దీనికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రత్యేక వేదికలో ఈ వర్క్షాప్ క్లాసెస్ నడుస్తున్నాయండి. ఎక్కడండి విజయవాడలో ఈసారి? విజయవాడ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో, ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ నడుస్తుంది. ఓకే. మీరు లాస్ట్ టైం హైదరాబాద్లో చేసినట్టున్నారు, ఈసారి విజయవాడ? లాస్ట్ టైం వెంపటి చిన్నసత్యం గారి బర్త్డే సెలబ్రేషన్ని ప్రపంచ కూచిపూడి నాట్య దినోత్సవంగా మన ముచ్చింతల్ చిన్నజీయర్ గారి ఆశ్రమంలో చేసాం. దానికి మాకు పెద్ద సపోర్ట్ ఘంటసాల పవన్ కుమార్ గారు. ఆయన లేకపోతే అసలు నేను ఆ ఫెస్టివల్ ఊహించలేను. ఎందుకంటే జీయర్ గారి దగ్గర ఉంటారు ఆయన, వారు అక్కడ ఆతిథ్యం దగ్గర నుంచి భోజన ఏర్పాట్ల వరకు వాళ్ళు చూసుకున్నారు, జీయర్ గారే చూసుకున్నారు. సూపర్. అంటే ఆయన ఇటువైపు కూడా మన నాట్యాన్ని కూడా ఎంకరేజ్ చేస్తారనడంలో
అది చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఆ తర్వాత సహస్రాబ్ద ఉత్సవాలు కానీ చాతుర్మాస దీక్షలు కానీ ప్రతిసారి ఆయన కూచిపూడి నాట్య ప్రదర్శన పెట్టించారు చిన్నజీర్ గారు. ఓకే, నిజంగా వారికి దేవుడు అండి ఆయన. సో వాళ్ళ సపోర్ట్తో మేము లాస్ట్ ఇయర్ చేసాము, ఇప్పుడు విజయవాడలో చేయబోతున్నాం. ఓకే, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్టేషన్ అండి? ఎందుకంటే లాస్ట్ టైమే చాలామంది వచ్చారని విన్నాను నేను. సో ఈసారి ఆ బ్రేక్ అయిపోద్దా రికార్డు? ఖచ్చితంగా బ్రేక్ చేయాలి అండి, ఎందుకంటే ఫ్రీ రిజిస్ట్రేషన్స్. ఏమి మేము ఆశించట్లేదు, తీసుకోవట్లేదు. పైగా వచ్చిన వాళ్ళకి మేము రెండు మాస్టర్ గారు ఐటమ్స్ ఇస్తున్నాము. మాస్టర్ గారు ఐటమ్స్ ఇచ్చి నేర్చుకుని పర్ఫామ్ చేయమని పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. అలాగే గురువులు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏమో కూచిపూడి కళాకారులు ఉండి వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలన్నా వాళ్ళకి మేము ఇక్కడ వసతి ఇస్తున్నాము, భోజనాలు ఇస్తున్నాము, పర్ఫామ్ చేసే అవకాశం ఇస్తున్నాము. సో ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ ఏమి ఉంటుంది? పైగా పెద్ద పెద్ద గురువులందరూ రాయబోతున్నారు. ఓకే, మాకు ఆర్ట్ అకాడమీ నుంచి బ్యాలెస్ ఉన్నాయి, అలాగే చింత రవి బాలకృష్ణ గారు బాలే, వసంత కిరణ్ గారు బాలే, వీళ్ళందరూ మంచి మంచి ఆర్టిస్టులు. వీళ్ళు బాలే, అలాగే ఇంకా చాలామంది బాలేజ్ చేయమని వాళ్ళంతటి వాళ్ళే వచ్చి చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. సో ఇలాంటి మంచి అవకాశం, పెద్ద పెద్ద గురువులను చూసే అవకాశం, పైగా మాస్టర్ గారు స్టూడెంట్స్ నుంచి నేర్చుకునే అవకాశం ఇంకెక్కడా కూడా దొరకదు. ఓకే, సూపర్. కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ తలపెట్టారు, అఫ్ కోర్స్ ప్రభుత్వం కొంత సపోర్ట్ చేస్తున్నప్పటికీ నాకు తెలిసి మీకు ఆర్థికంగా సరిపోదేమో అనిపిస్తోంది మీరు చెప్పే ప్రోగ్రామ్. ఎందుకంటే అంతమందికి ఫుడ్ అదంతా అరేంజ్ చేయాలంటే కూడా సామాన్యమైన విషయం కాదు. కాదండి, నిజంగా ప్రభుత్వం అందించే ఒక 3 lakhs మాకు మొమెంటోస్కి కానీ పిల్లలకి సర్టిఫికెట్లకు కానీ ఏదైనా చిన్న ఏర్పాట్ల వరకు సరిపోతుంది. ప్రతీది ఖర్చే, ప్రతీది ఖర్చు. ఈరోజు మేమైతే ఫ్రీగా ఇచ్చాం, అందరూ మాకు మైక్ లైటింగ్ లేకపోతే మూమెంట్ ఫుడ్ ఫ్రీ ఇవ్వరు కదా. సో ఖచ్చితంగా అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే, కానీ ఒక ధైర్యం, ఆ నటరాజే మాకు దారి చూపిస్తారనే ఒకటి. ఎందుకంటే మేము చేసేది ఒక గొప్ప సంకల్ప మహాయజ్ఞం, ఒక దేవుడికి చేస్తున్న అర్చన. ఇలాంటి వాటికి ఆ దేవుడే మాకు దారి కూడా చూపిస్తారు. ఎవరన్నా ముందుకొచ్చి ఎటువంటి సహాయం చేస్తామన్నా ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఎందుకంటే ఒక చెయ్యి వేస్తేనే కదండి మహాయజ్ఞం అయిన పూర్తయ్యేది. కాబట్టి మీరు అన్నట్టు ఎవరన్నా వచ్చి సహాయం చేస్తే అంతకన్నా ఇంకేం కావాలి. అదే ఒక గొప్ప కళని మీరు ప్రపంచానికి అలా కొన్ని డికేడ్స్ పాటు గుర్తుండేలాగా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా స్పాన్సర్స్ వస్తే మాకు కూడా హ్యాపీ అండి. తప్పకుండా మీ నెంబర్ని డిస్ప్లే చేస్తాము. స్పాన్సర్స్ కావచ్చు లేదంటే పార్టిసిపెంట్స్ కావచ్చు రిజిస్ట్రేషన్స్ కోసం, వీటికి ఎవరికన్నా హెల్ప్ అవుతుందంటే కనుక మీ నెంబర్ డిస్ప్లే చేస్తాం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.